ప్రభునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవమునిచ్చు దేవుని యొక్క వాక్యము అనేటువంటి కార్యక్రమానికి ఏకీభవిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకుని మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును బట్టి ఎంతగానో ఆనందించవలసిన వారమైనా, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యము కొద్ది సమయాన్ని పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం నేర్చుకున్న పరిశుద్ధ గ్రంథముల నుంచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని అలాగనే 5వ వచనాన్ని చదువుకుందాం. మందస్సము కిర్యతీయీములో నుండి నుండిన కాలము 20 సంవత్సరములయ్యను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకొన్ని ఎడల, మీ హృదయము త్రిప్పిన ఎడల ఆయన సేవించుడి, అప్పుడు ఫిలిస్తీయుల చేతుల నుండి ఆయన మిమ్మల్ని విడిపించును. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిష్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిష్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినం ఉపవాసముండి యెహోవా సన్నిధికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నవి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నారుడు మీకు వందనాలు స్తోత్రాలైనా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క మరొక సన్ని పాద సన్నిధి చేరి మీ వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా మీ దాసుని శ్రువు చోటును మరుగుపరిచి ఏడంతలాత్మశక్తి చేత అభిషేకించి బలపరిచయ్యా. మీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరుస్తామని వాక్యమయ్యున్న యేసు నాయుడు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఏంటి అంశమని మనం ఆలోచన చేస్తే, శ్రమలు అసలు ఎందుకు వస్తాయి, వాటి నుంచి మనం ఎలాగో విడిపించబడతామనే అంశం మీద ఈ రోజున దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రభువు దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వారు కూడుకోవడం, అలాగునే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, వారి యొక్క పాపమును ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో వారు చేరి ఉన్నారో మనం ఆలోచన చేస్తే, ఆనాటి కాలం చూసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మందస్సము అభినాదాబు యొక్క గృహం యొద్దకి చేర్చబడినటువంటి కాలంలో ఫిలిస్తీన్లందరూ కూడా ఒకసారి ఇశ్రాయేలు యొక్క ప్రజలందరి మీద కూడా దాడి చేసి వారిని ఓడించినప్పుడు ఈ యొక్క మందస్సము ఎక్కడ ఉందంటే అభినాదాబు యొక్క గృహం యొద్ద ఉంది దేవుని బిడ్డ. అటువంటి సమయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందస్సం దగ్గరికి వచ్చి దేవుణ్ణి అనుసరించడానికి, దేవుని ఎదుట ఆ ప్రార్థన చేయడానికి వారు దుఃఖిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క జీవితంలో వారు నిరుత్సాహంతో నిలబడి వారు ఏం చేయలేకపోతున్నారో తెలుసా, దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేకపోతూ ఉన్నారు. దేవుని అనుసరించలేని పరిస్థితి వారికి కలిగి ఉన్నటువంటి సమయంలో వారిని దేవుడు ఫిలిస్తీన్ల యొక్క చేతికి అప్పగించడం జరిగింది దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో అప్పగించినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలందరి దగ్గరికి కూడా సమూయేలు ప్రవక్త ఆ వారి దగ్గరికి చేరి మాట్లాడుతూ ఉన్నాడు. మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అనుసరించిన ఎడల మిమ్మల్ని ఫిలిస్తీన్ల యొక్క చేతుల నుండి ఆయన విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి మాట్లాడుచున్నారు, అయ్యా మేము ఫిలిస్తీన్ల యొక్క చేతుల నుంచి మేము జయము పొందేవారిగా ఉండాలి అంటే, వారి చేతుల నుంచి ఇదిగో మేము శ్రమల నుంచి విడిపించబడాలి అంటే మేము ఏమి చేయాలి అని ప్రవక్తను అడిగినప్పుడు ఆనాటి కాలంలో ఈ యొక్క సమూయేలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చేటువంటి వాడిగా ఒక ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ కాలంలో అప్పుడు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరందరూ కూడా సమాజముగా మిష్పాలో కూడుకొనండి.
ఇది మొట్టమొదటి యొక్క మాట. మీరందరూ కూడా సమాజముగా మిష్పాలో కూడండి అని మొట్టమొదటిగా మాట సెలవిచ్చాడు. రెండవ మాట, మీరు ఆలోచన చేసినప్పుడు మీరు కన్నీళ్లు విడిచుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇది రెండవ మాట. మూడవ మాటకు వచ్చినప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలంటే మీ పాపములను ఒప్పుకుని ప్రార్థన చేయండి అని మూడు చక్కని శ్రేష్టమైనటువంటి మాటలు వారికి తెలియపరిచారు దేవుని బిడలారా. ఇక్కడ చూసినటువంటి యొక్క మాటలు చూసినప్పుడు ఇశ్రాయేలుకు ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి కష్టమును బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి, వారు చేసిన పనేమిటి అని మనం ఆలోచన చేస్తే, వారు దేవుడు దైవజనుడు చెప్పినట్లుగా, ప్రవక్త చెప్పినట్లుగా వారు చేశారండి. వారు సమాజముగా మిష్పాలో కూడుకున్నారు. మిష్పా అనే మాటకు అర్థము ఏమిటి అంటే కావలి గుడారము అని అర్థం ఇస్తూ ఉంది దేవుని బిడ్డారా. ఈ కావలి గుడారములో ఆనాడు ఇశ్రాయేలుకు ప్రజలందరూ కూడా న్యాయము కొరకు ఒక సమాజముగా కూడి ఆ స్థలములో న్యాయమును పొందుకుని వారి యొక్క గృహాల యొద్దకు వెళ్ళేటువంటి స్థలము ఏమిటి అంటే మిష్పా. ఈ మిష్పా ఏమిటంటే కావలి గుడారము. ఎందుకు ఆ పేరు వచ్చిందని మనం ఆలోచన చేస్తే, దానికి కుడి పక్కన ఎడమ పక్కన కూడా పర్వతములు ఉండి మధ్యలో అది ఒక కాపుదల ఉన్నటువంటి స్థలముగా ఉంది గనక దానికి కావలి గుడారం అని పెట్టారు దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలుకు ప్రజలందరూ కూడా దేవుని అనుసరించడానికి దుఃఖిస్తూ ఉన్నారు. అలాగనే ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా శ్రమలైనా కష్టాలైనా ఇబ్బందులైన శోధనలైనా ఎందుకు వాటికి మనం అప్పగించబడతామని మనం ఆలోచన చేస్తే, దేవుని అనుసరించడానికి బాధకరముగా, దేవుని అనుసరించడానికి దుఃఖకరముగా మనం దేవుని అనుసరిస్తూ ఉంటాము గనక మన యొక్క జీవితంలో దేవుడు ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడంటే శ్రమలకు, శత్రువైనటువంటి సాతానుకి అప్పగించి వేస్తాడు దేవుని బిడ్డలారా. అలాగే మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూసినప్పుడు ఇశ్రాయేలుకు ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి వారు దోషులైనందున వారిని మిద్యానీయుల యొక్క చేతికి అప్పగించడం కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో శ్రమలకు అప్పగించినా, శత్రువు యొక్క చేతికి అప్పగించినా, అది చేసింది దేవుని యొక్క దయవలన కాదండి, అది మనం చేసినటువంటి పాపముల వలన దేవుని పట్ల మనం అశ్రద్ధ కలిగినటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నందున, అలాగనే దేవుని దృష్టిలో మనం దోషులుగా మనం జీవిస్తూ ఉన్నందున మనల్ని ఎవరికి అప్పగిస్తున్నాడంటే శ్రమలకు, సాతానుకు అప్పగిస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ యొక్క ప్రజలను అందరూ కూడా దేవుని యొక్క ప్రజలే అయినప్పటికీ కూడా వారిని ఎవరికి అప్పగించాడు అంటే ఫిలిస్తీన్ల యొక్క చేతికి అప్పగించడం జరిగింది. ఫిలిస్తీన్లు సాతానుకు సాదృశ్యంగా ఉన్నది దేవుని బిడ్డారు. ఎందుకంటే గొలియాతు అనేటువంటి గొలియాతు దేవుని యొక్క ప్రజల దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేయడం, అవన్నీ కూడా మనం చూస్తే ఫిలిస్తీన్లందరూ కూడా సాతానికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగనే మనము కూడా దేవుని యొక్క మాటకు విరుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని అనుసరించి నడుచుకోవడానికి మనకు బాధకరంగా ఉన్నప్పుడు, మనల్ని కూడా శ్రమలకు అప్పగించినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట దేవుని యొక్క బిడ్డలు చేయవలసిన పని కూడా అక్కడ మనకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రజలు అయ్యో ఏంటి శ్రమలు, ఏంటి మాకు ఓటమి పాలైపోతూ ఉన్నామని వారు భయపడలేదు, దుఃఖపడలేదు. కానీ వారు ఆ యొక్క బాధల నుంచి, శ్రమల నుంచి విడిపించేది ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తే గనక ఆయన దగ్గరికి మేము చేరాలని ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ప్రవక్తను ఆశ్రయించారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రవక్త చెప్తున్న మాట మీరందరూ కూడా మిష్పాలో కూడుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. కూడుకుని ప్రార్థన చేయడం అనేది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకరు చేసిన ప్రార్థన కంటే అనేకులుగా చేసినటువంటి ప్రార్థన అది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఒకనొక దినాన్ని అపొస్తలైన పౌలు శీలలు వారు బంధించబడి చెరసాల ఉన్నప్పుడు వారు కూడి ఏకిపించి ప్రార్థన చేసినప్పుడు చెరసాల యొక్క పునాదులు అన్నీ కూడా బద్దలైపోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే సీమోను పేతురు కూడా చెరసాల ఉన్నప్పుడు సంఘమందరూ కూడా ఆసక్తితో కూడి ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘం యొక్క ప్రార్థన ఎటువంటి శక్తివంతంగా మారిందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక కూడుకోవడం అనేది ఎందుకు మనం కూడుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సహాయం కొరకు మనం ఏం చేయాలో తెలుసు అంటే కూడుకోవాలని దేవుని బిడ్డారు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యూదావారు యెహోవ వలన సహాయము కొరకు వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవ యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు కూడి వచ్చిరి. యెహోషాపాతు యెహోవ మందిరములో కొత్త కాల ఎదుట శాల ఎదుట సమాజము కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి
ఇక్కడ చూడండి, ప్రార్థన చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడుకున్నారు వీరు కూడా, ఇస్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా, వారి మీదకి అమోరియులు, మోయాబీయులు, మోయాబీయులు వారి యొక్క జీవితంలో దండెత్తి వారి మీదకి వస్తున్నప్పుడు, శత్రువులు వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు, యెహోషాపాత్ కూడా సెలవిచ్చిన మాట ఏమిటో తెలుసు అంటే, అయ్యా మీరు ఆ శ్రమ నుంచి మనమందరూ కూడా విడిపించబడాలి అంటే, ఆ బాధల నుంచి మనం విడిపించబడాలి అంటే, మనము చేయవలసిన పని సమాజముగా మనము కూడుకుని ప్రార్థన చేయాలి అని ఇస్రాయేల్ యొక్క ప్రజలకు చెప్పినప్పుడు, వారందరూ కూడా ఒక స్థలములోనికి వచ్చి కూడి వారి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డారా, దేని గురించి అంటే, దేవుని యొక్క సహాయం కొరకు మనం కూడుకోవాలి. దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళుతూ ఉన్నామంటే, దేవుని యొక్క సహాయం కొరకు. దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళుతున్నామంటే, మన శ్రమల నుంచి, మన బాధల నుంచి, మన కష్టాల నుంచి విడిపించబడడానికి మనం ఏం చేయాలో తెలుసు అంటే, కూడుకోవాలి. దేవుని బిడ్డారా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు శ్రమలు కలిగి నువ్వు జీవిస్తున్నావేమో, ఇబ్బందులు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, శత్రువు యొక్క చేతిలో పడి నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో, నువ్వు దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు వేడుకోవడానికి దేవుని యొక్క మందిరంలో కూడుకుంటూ ఉన్నావా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఆ శ్రమ నుంచి మీరు విడిపించబడాలి అంటే మీరు సమాజముగా మీరు కూడుకోండి. ఎక్కడ కూడుకోవాలి అంటే, కావలి కలిగిన గుడారములో, దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కోపదలిచ్చేటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క స్వస్థతనిచ్చేటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి మన యొక్క జీవితంలో సమాధానం ఇచ్చేటువంటి స్థలము కనుక, ఆ సమాజ మందిరములో అనగా వంటి కావలి గుడారమైనటువంటి దేవుని యొక్క మందిరంలో మనం ఏం చేయాలో తెలుసా, కూడుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డారా, అందుకే విలాప వాక్యముల గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు, మీరు సమాజముగా మీరు కూడుకోవట్లేదు కనుక మీ పక్షంగా యాజకులు వారి కన్నీరు విడుస్తూ ఉన్నారని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, మనం చివరిసిన పని మన జీవితంలో, ఏమా ప్రార్థనకి రాలేదంటే, నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయమ్మా, ఎన్నో కష్టాలు ఉన్నాయండి అని మాట్లాడుతూ ఉన్నాం. ఏమ ప్రార్థనకు రాలేదండి, ఆరోగ్యము బాగలేదు అంటూ ఉంటాం. ఏమ ప్రార్థనకు రాలేదంటే, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను అంటున్నావు. దేవుని బిడ్డారా, అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు ఆ కష్టముల నుంచి, శ్రమల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి విడిపించబడాలని నువ్వు కోరుకుంటే కనుక, నిజముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సమాజముగా కూడుకోవడం మానేయకుండా, సమాజముగా కూడుకోవడానికి నీ హృదయాన్ని నువ్వు ప్రేరేపించుకోవాలి. దేవుని బిడ్డారా, అందుకే ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో, ఆ యొక్క ఫిలిస్తీన్ యొక్క చేతిలో నుంచి, వారి యొక్క బంధకాల్లో నుంచి వారు విడిపించబడాలి అని వారు కోరుకున్నారు కనుక, దైవజనుడు చెప్పినట్లుగా వారు మొట్టమొదటి చేసిన పని ఏమిటో తెలుసు అంటే, దేవుని యొక్క మందిరంలో సమాజముగా కూడుకున్నారంట. దేవుని బిడ్డలారా, ఇలాగ చూసినప్పుడు 2వ మాటలోనికి మనం వచ్చినప్పుడు, వారు కన్నీరు విడిచుచు దుఃఖించుచు ఉపవాసం ఉండి నీళ్లు చేదినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసిన పని కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. 2వ పని మనం చేసినటువంటి పని, కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డారా, ఎక్కడ మనం కన్నీరు విడుస్తూ ఉన్నాం, ఇదిగో మన యొక్క గృహాల యొద్దకు ఉండి నేను కుటుంబ ప్రార్థన కన్నీరు విడుస్తూ ఉన్నాను, దేవుని యొక్క మందిరంలో కన్నీరు కార్చకపోయినా పర్వాలేదు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని బిడ్డారా, కన్నీరు చాలా విలువైనది. అది అనవసరమైన వీటి విషయాలకు ఆ కన్నీటిని వ్యర్థముగా విడిచిపెట్టడానికి వీల్లేదు, వ్యర్థముగా కార్చడానికి వీల్లేదు. ఆ కన్నీటిని దేవుని యొక్క మందిరంలో నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ కన్నీరు బొట్టు, ఆ యొక్క బొట్టు ప్రతిది కూడా లిఖించబడుతుంది కనుక, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు కష్టాలతో, ఇబ్బందులతో, శోధనలతో నువ్వు చిక్కబడి ఉంటే కనుక, దేవుని యొక్క మందిరంలో సమాజంగా కూడడం ఒకటే కాదు, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డారా, ఆనాడు సమూయేలు ప్రవక్త యొక్క తల్లిగారిని మనం చూసినప్పుడు, ఆమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటో తెలుసు అంటే, ఆమె ఎంతో బిడలేక, ఆమె ఎంతో కన్నీటి ప్రార్థన చేయడానికి దేవుని యొక్క మందిరాన్ని కోరుకుంటుంది. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆమె కన్నీటి కారుస్తూ అంగలార్చి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున నువ్వు కన్నీరు కాచి దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? సమాజంగా కూడుకోవడం మానకుండా దేవుని యొక్క మందిరంలో సహవాసంగా కూడుకొని ఆ బలమైన ఆత్మ సంబంధమైన బలమైనటువంటి ప్రార్థనలో నువ్వు ఏకీభవించగలుగుతూ ఉన్నావు? ఆలోచన చేయండి. దేవుని బిడ్డారా, నీ ఒక్కరిగా నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలానికి నువ్వు సరిపోనప్పుడు, నీ వెంటనే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి సమాజముగా, సంఘ సభ్యులుగా, దేవుని యొక్క దాసులుగా అందరూ కూడి ప్రార్థన చేసినప్పుడు, ఆనాడు యెహోషాపాత్ ఎలాగైతే దేవుని సన్నిధికి చేరి, ఎలాగైతే వారందరూ కూడా ఉపవాసముడి కన్నీరు కార్చి సమాజముగా కూడి వారు చేసినటువంటి ప్రార్థన వారి యొక్క జీవితంలో గొప్ప జయమును కలిగజేసినట్లుగా, ఈ రోజున నీ జీవితంలో కూడా గొప్ప జయమును అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని యొక్క మందిరంలో సమాజముగా కూడి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు, నీ శ్రమల కొరకు నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు, నీకున్నటువంటి శోధల బట్టి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు. కానీ ఆ కన్నీటి బొట్టును దేవుని యొక్క పాదాల యొక్క కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఎప్పుడన్నా ఆలోచన ఇస్తావా? ఎవరన్నా సరే నువ్వు బాధలో ఉన్నప్పుడు వచ్చి ఏమా ఎలా ఉన్నామని పలకరిస్తే చాలు, కన్నీళ్లు బుడబుడా కార్చేస్తూ ఉంటావా? దేవుని బిడ్డలారా, వారి ఎదుట నీవు శ్రమలు చెప్పుకుని, వారి ఎదుట నీ కష్టాలు చెప్పుకుని నువ్వు కన్నీరు వ్యర్థంగా ఖర్చుపెట్టే దానికంటే ఆ కన్నీటిని తుడిచేటువంటి దేవుని వద్దకు చేరి నువ్వు కన్నీరు విడిచి ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా? దేవుని యొక్క జనాంగమా, ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజున ఆలోచన చేయి, ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో కాకుండా వ్యర్థంగా నీ కన్నీటిని వ్యర్థపరిచినట్లయితే ఈ రోజునే తీర్మానం చేసుకో. ఈ కన్నీటి పొట్టు చాలా విలువైనదని నువ్వు గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డారా, అందుకే దావీదు భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. అంతేకాదు మూడవదిగా మనం చూసినప్పుడు ఆయన వారందరూ కూడా వారు పాపములను ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డారా, మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా, అలాగనే మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ద్వారా, కూడుకుని ప్రార్థన చేయడం ద్వారా, వాటితో కలిసి నాలుగో మాట ఏముండాలో తెలుసంటే పాపములను ఒప్పుకుని ప్రార్థన చేయాలి. మన హృదయం నుండి పాపములు కప్పుకుని, మన హృదయం నుండి పాపముల చేత నింపబడి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదండి. దేవుని ఎందు ఎల్లప్పుడూ కూడా నువ్వు నమ్మకించి ప్రార్థన చేయాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథము 62వ కీర్తన 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయము. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మక ఉంచాలంట. ఒక ఆదివారం మాత్రమే దేవుని యందు నమ్మకం ఉంచడం కాదు, ఒక శుక్రవారం మాత్రమే దేవుని యందు నమ్మకం ఉంచడం కాదు, ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని మీద నమ్మకం ఉంచడం కాదు, ఎల్లప్పుడూ దేవుని మీద నమ్మకం ఉంచండి జనులారా. ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. మన హృదయాలు కుమ్మరించే స్థలము ఆయన యొక్క సన్నిధి. మన హృదయము నిండా భారము కలిగినటువంటి చూతును కలిగి ఉండవచ్చు, కష్టములు కలిగినటువంటి చూతును కలిగి ఉండవచ్చు, శోధనలు కలిగినటువంటి చూతును కలిగి ఉండవచ్చు. ఈ హృదయ భారమనంతా కూడా నువ్వు జనుల యొక్క కుమ్మరించడం ద్వారా నీకు ఉపయోగం లేదు. దేవుని బిడ్డా, మరి ఎక్కడ కుమ్మరించాలో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచి నా యొక్క శ్రమను విడిపించుటకు నా దేవుడు సమర్థుడు, నా కష్టం నుంచి దేవుడు విడిపించుటకు నా దేవుడు సమర్థుడు, నా బలహీనతల నుంచి విడిపించుటకు నా దేవుడు సమర్థుడు అని ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ హృదయాన్ని కుమ్మరింప చేయాలి. కుమ్మరించవలసిన స్థలములో దేవుని యొక్క నీ హృదయాన్ని కుమ్మరించకుండా, కుమ్మరించకూడనటువంటి స్థలములో నీ హృదయాన్ని కుమ్మరించి నీవు శ్రమల పాలైపోతున్నావేమో, నీవు ఇంకా దుఃఖము పాలైపోతూ ఉన్నావేమో. ఆలోచన చేయండి. దేవుని ప్రజలారా, దేవుని యొక్క జనులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ నమ్మకం ఉంచి ఆయన సన్నిధిని నువ్వేం చేయాలో తెలుసా? మీ హృదయాలు కుమ్మరించాలి ప్రభునందు. దేవుని బిడ్డారా, నాలుగో మాటలోనికి వస్తే మీ వారంట ఇశ్రాయేలు ప్రజలు వారు పాపములను ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు పాపములు ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవుని బిడ్డారా, మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరించబడతాడు. దేవుని బిడ్డారా, అంతేకాని ఉపవాసం ఉన్నంత మాత్రాన, అలాగే కూడుకున్నంత మాత్రాన, అలాగే కన్నీరు కార్చి ప్రార్థన చేసినంత మాత్రాన నీ హృదయంలో పాపమును దాచుకుని ఉంటే గనక నీ ప్రార్థన దేవుడు అంగీకరించడండి. దేవుడు నీ ప్రార్థన లక్ష్యముంచడు. ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మనకి ఈ యొక్క ఉదాహరణ దావీదు భక్తులు మనకి కనపడుతూ ఉన్నాడు. అతను మాట్లాడుచు ఉన్నాడు 32వ కీర్తన ఆ యొక్క 5వ చరణంలో మాట్లాడుతూ ఉన్నాడు. నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని బిడలారా, ఇక్కడ చూడవలేని వాక్య భాగంలో మనం చూసినప్పుడు దావీదు దేవుని ఎదుట ప్రార్థన ఎలాగ చేసేవాడు తెలుసా? తన యొక్క దోషములను తన పాపములను కప్పుకొనక ఏం చేసేవాడు తెలుసా? ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. దేవుని బిడ్డ, ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. దేవుని చేత హెచ్చరించబడినప్పుడు తన యొక్క పాపములు అతను గ్రహించుకుని దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క పాప స్థితిని ఒప్పుకుని
తను ఏం చేసేవాడు తెలుసా, తన పాపమునకు పరిహారమును ఉందినటువంటి వాడిగా ఉన్నాడు దేవుని బిడ్డారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు, ఇదిగో తన పాపమును ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి వాడు కనికరము పొందుదురు. చూడండి దేవుని బిడ్డారా, ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితంలో వారి మీదకి ఫిలిస్తీన్ యొక్క చేతుల నుంచి వారు విడిపించబడాలి అంటే, ఫిలిస్తీన్ యొక్క చేతుల నుంచి వారు తప్పించబడాలి అంటే, వారి యొక్క జీవితంలో మొట్టమొదటిగా వారి శ్రమల నుంచి, వారి బాధల నుంచి, వారి కష్టాల నుంచి విడిపించబడడానికి వారు చేసిన మొట్టమొదటి యొక్క పని సమాజముగా కూడుకున్నారంట దేవుని బిడ్డారా. రెండవదిగా మనం చూసినప్పుడు వారి కన్నీరు కాచి ప్రార్థన చేశారు. కన్నీరు కాచి వారు ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థన ఎలా ఉందంటే తెలుసు అంటే, ఆ కన్నీటి ప్రార్థన గృహము యొద్ద చేసుకోలేదండి. ఎవరి గృహంలో వారు ప్రార్థన చేసుకోలేదు, ఎవరికి శ్రమ కలిగింది కదా ఆ శ్రమ దగ్గరే వారు ప్రార్థన చేసుకోలేదు. మరి ఎక్కడ ప్రార్థన చేశారని మనం ఆలోచన చేస్తే వారంట కన్నీరు కాచి ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచి వారి యొక్క హృదయాలు కుమ్మరించారంట దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధులు నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతూ ఉన్నావా? నీ పాపములు ఒప్పుకుని ఆ పాపమును విడిచిపెట్టగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి దేవుని బిడ్డారా. నీ జీవితంలో అనేకమైన శ్రమలను అనుకుంటున్నావేమో, అనేకమైన కష్టములు, అనేకమైన శోధనలు, అనేకమైన బలహీనతలు, అనేకమైన ఆర్థిక పరిస్థితులు నన్ను తరుముతూ ఉన్నాయి. వాటి నుంచి నేను విడిపించబడాలి అంటే నేను చేయవలసిన పని దేవుని యొక్క సన్నిధిలో కూడుకుని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పి నువ్వు ఆలోచన చేయగలిగినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ హృదయము కుమ్మరించడం ఎలాగో తెలుసా? నీ యొక్క నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి కష్టమని దేవునికి చెప్పుకోవడం కాదు, వాటితో కలిసి నీ పాపపు స్థితిని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవాలి దేవుని బిడ్డా. ఈ రోజున వారి యొక్క పాపములన్నీ కూడా దేవుని యొక్క ప్రజలైన వారు వారి యొక్క స్నేహితుల దగ్గర వారి యొక్క పాపపు స్థితిని ఒప్పుకుంటూ ఉన్నారు. వారి బంధువుల దగ్గర, వారి యొక్క కుటుంబీకుల దగ్గర వారి పాపపు స్థితిని ఒప్పుకుంటున్నారు, కానీ దేవుని ఎదుట మాత్రము కప్పుకునేటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. వారి యొక్క హృదయాలన్నీ కూడా భారమంతా కూడా దేవుని ఎదుట కుమ్మరిస్తూ ఉన్నారు. నేను ఎన్ని శ్రమలు కలిగి ఉన్నాను, ఎన్ని కష్టాలు కలిగి ఉన్నాను, అయ్యా నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాను, ఇదిగో నా యొక్క జీవితంలో గృహాలు కట్టుకోలేకపోతున్నాను, అయ్యా ఈ శ్రమ నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను అయ్యా అని వారి యొక్క హృదయాలన్నీ దేవుని ఎదుట కుమ్మరిస్తారు. కానీ ఏం చేయరు తెలుసా? వారి యొక్క పాపపు స్థితిని మాత్రం ఒప్పుకోరు దేవుని బిడ్డలా. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు ఇదిగో నువ్వు దేవుని దృష్టికి నువ్వు పాపివే, నువ్వు దోషమై ఉన్నావు అని సెలవిచ్చినప్పుడు దావీదు దేవుని యొక్క పాదములు ఎందుకు చేరి పరుపు కొట్టుకుని పోయేంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశాడు దేవుని బిడ్డారా. పాప క్షమాపణ కొరకు కన్నీటి ప్రార్థన అతను చేశాడు దేవుని బిడ్డారా. అందుకే దావీదు కనికరించబడ్డాడు దేవుని బిడ్డారా. ఈ రోజున నిశ్చితములో నువ్వున్నటువంటి శ్రమ నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, ఇస్రాయేల్ యొక్క ప్రజలకు ప్రవక్త చెప్పినట్లుగా ఈ రోజున నీ యొక్క దోషుల ద్వారా, ఈ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు, ఇదిగో సమాజముగా కూడుకోవడం నువ్వు మానేసేయమో. దేవుడు నీకు ఒక మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ మందిరంలో సమాజముగా కూడుకోవడం నువ్వు మానేసేవేమో దేవుని బిడ్డారు. ఆలోచన చేయి, నీకు బలమైన ప్రార్థనకి సరిపోవట్లేదేమో. నువ్వు ఎప్పుడైతే సమాజంగా కూడి ప్రార్థన చేస్తావో, సంఘ సమేతంగా ప్రార్థన చేస్తావో, ఆ బలమైన ప్రార్థన నువ్వు అనుకున్నటువంటి పనిని నెరవేర్చుటకు అది శక్తివంతముగా మనసుపడుతుంది దేవుని బిడ్డా. రెండవదిగా చూస్తే కన్నీటి ప్రార్థన మనం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి మనం ప్రార్థన చేయాలి. మనకు ఉన్నటువంటి శ్రమల విషయంలో మనం కన్నీరు కాంచడం కాదు, ఇబ్బందులు బట్టి, శోధనలు బట్టి మనం కన్నీరు కాంచడం కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క సన్నిధి దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన పాదముల ఎదుట నీ కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ పాపములన్నీ ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు పాప క్షమాపణ నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డారా. ఒక పాపాత్మరాలు స్త్రీ, ఏడు దేవులు పడినప్పుడు కుమార్తె, ఆమె దేవుని యొక్క పాదములు ఎందుకు చేరి తన కన్నీటిచ్చ తన యొక్క పాదములు కడిగి తన స్థితిని ఒప్పుకుని కనికరించబడినప్పుడు యొక్క కుమార్తెను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డారా. ఆయన పాదములు ఎందుకు చేరి కన్నీటి కాల్చిన ప్రతి ఒక్క కన్నీటి పొట్టుని ఆయన యొక్క బుడ్డులు లెక్కిస్తూ ఉన్నాడు గనక ఆ ప్రార్థనకు జవాబును పొందుకోగలుగుతావు దేవుని బిడ్డారా. ఆలోచన చేయండి, ఎంతవరకు దైవ సన్నిధిలో ఉన్న కన్నీటి యొక్క ప్రార్థన చేయట్లేదేమో, ఈ రోజునే కన్నీటి ప్రార్థన చేయి. అలాగే చూసినప్పుడు ఈ నాలుగో అంశంలోనికి వచ్చినప్పుడు వారంట పాపములు ఒప్పుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దావీదు
అతను అంటున్నాడు, నా పాపమును నేను కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నాను, అందుకే నేను కనికరించబడ్డానని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీ పాపములను బట్టి నువ్వు కనికరించబడాలని నువ్వు కోరుకుంటే ఆయన ఎదుట ఒప్పుకో, పాప క్షమాపణ పొందుకుని అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. దేవుని యొక్క సహాయం కొరకు ఆ ప్రార్థన దేవుడు లక్ష్యం ఉంచుతాడు. అందుకే యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ ఇదిగో మీరు చేతులు చాపినప్పుడు మీ చేతులు రక్తాపరాధము చేత నింపబడి ఉన్నవి గనుక నేను మీ ప్రార్థన ఆలకించనని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన వైపు చూడండి, ఆయన నీ హృదయం వైపు చూస్తాడు. నీ హృదయము ఏ దోషము చేత ఉండదో, నీ హృదయము ఎటువంటి పాపము చేత ఉందో ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు దేవుని బిడ్డారా. కనుక నీ హృదయ పరిస్థితిని దేవుని ఎదుట ఒప్పుకుని ఆ పాపమును కొన్ని వేయించేలా తెలుసు అంటే క్షమాపణ పొందుకునేటువంటి వాడిగా ఉండాలి, కనికరించబడినటువంటి వాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుని బిడ్డారా. అంతేకాదు వీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి దైవదాసుని అడిగినప్పుడు వారి యొక్క ప్రార్థన చేయమని ప్రార్థన చేయడం మానవద్దని వారికి సెలవిచ్చినప్పుడు ఆ 8వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు, మానవద్దని దైవజనుడు సమూయేలు నందుకు వచ్చి వారు మనవి చేసిరి. అప్పుడు సమూయేలు పాలు ఇవ్వడమని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు ప్రత్యుత్తాప బలిగా అర్పించి ఇశ్రాయేల్ పక్షమా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఈ రోజున నువ్వు ఒకసారి ఆలోచన చేయండి, నీకున్నటువంటి కష్టములను బట్టి నీకున్నటువంటి సమస్యలను బట్టి నీకు నీవే ప్రార్థన చేసుకోవడం కాదు, నీ దాసుడికి నీ ప్రార్థన విజ్ఞాపన తెలియపరచాలి. నీ దాసుడు నీ పక్షం వచ్చే అనుదినము కూడా బలు అర్పించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ప్రతి పేరు పేరున బలు అర్పించేటువంటి వాడు నీ దాసుడు, ప్రతి విషయంలో కూడా నీ పక్షంగా ప్రార్థన చేసేవాడు నీ దాసుడు గనుక నీ సమస్యలు నీ బాధలు నీకున్నటువంటి శోధనలు నువ్వు ఎవరికి తెలియపరచాలో తెలుసా అంటే నీ దాసునికి తెలియపరచాలి దేవుని బిడ్డారా. దాసుని తెలియపరిచినప్పుడు నీ దాసుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆరకిస్తాడు దేవుని బిడ్డారా. ఈ రోజున నీ జీవితంలో శ్రమలు పోలేనప్పుడు సాతాను యొక్క చేతుల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నప్పుడు కష్టాలు పోలవుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుని యొద్ద విచారణ చేయకుండా దైవుని యొద్ద నువ్వు విచారణ చేస్తూ ఉన్నావేమో, చాలా జాగ్రత్త సుమి. ఈ రోజున కష్టములు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి దెయ్యాలను ఆశ్రయించేటువంటి వారు ఉన్నారేమో ఆలోచన చేయండి. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా మాకున్నటువంటి కష్టం ఇదయ్యా, మాకున్నటువంటి శోధన ఇదయ్యా, ఆ శోధన నుంచి మేము విడిపించబడాలి అంటే అయ్యా మా కొరకు మీరు విడువక ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఆ యొక్క దైవదాసుడైనటువంటి సమూయేలు ప్రార్థన చేయడం మానలేదు. దేవుని బిడ్డారా, ప్రార్థన చేసినప్పుడు అంట ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశాడో తెలుసా, 10వ వచనంలో ఫిలిస్తీయుల మీదకి ఏం చేశాడో తెలుసా, ఉరుములను మెండుగా రేపడంట దేవుని బిడ్డారా. ఉరుములను ఉరిమించి వారికి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేది. చూడండి పరిశుద్ధమైన దేవుని యొక్క బిడ్డలారా, వారు ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా ఫిలిస్తీయుల యొక్క చేతుల నుంచి ఎలాగ తప్పించబడారో చూస్తారు కదా, ఆలోచన చేయండి. వారికి శ్రమలు వచ్చినాయి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుని అనుసరించడానికి వారు దుఃఖించడం ద్వారా వారికి శ్రమలు కలిగిని ఆ శ్రమల నుంచి ఎలాగ విడిపించబడాలో వారికి దేవుని యొక్క దాసుని ద్వారా తెలియపరచబడ్డాయి. ఆ దాసుని యొక్క మాట చెప్పిన వారు చేశారు, ఆ ప్రార్థన దేవునికి అంగీకారకృతమైంది కనుక ఆ ప్రార్థన ద్వారా వారు ఏం చేయబడ తెలుసా, శత్రువుల యొక్క చేతులందరూ శత్రువులందరూ కూడా ఇస్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా హతమార్చడానికి ఎంతకు ముందు మా యొక్క జీవితం మేము జయం పొందాం కనుక ఈ రోజున కూడా మనం జయం పొందుతామని ఇస్రాయేల్ యొక్క ప్రజల మీదకి వచ్చినప్పుడు అంట దేవుడు తారుమారు చేసేసాడంట దేవుని బిడ్డారా. ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం అనగా ఉప అనగా సమీపముగా ఉండడం, వాసం అనగా దేవునికి ఇంటికి దగ్గరగా ఉండడం, దేవునికి సమీపముగా ఉండడమే ఉపవాసము దేవుని బిడ్డారా. ఈ రోజున నీ ఉపవాసం ఎలా ఉంటున్నావు ఆలోచన చేయండి. భోజనం మానేయడం ద్వారా ఉపవాసము కాదు, నువ్వు ఎలా ఉండాలో తెలుసా, దేవునికి సమీపముగా ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి, ఆయన మాటలు మనం వింటూ ఉండాలి, నీ యొక్క ప్రార్థనంతా కూడా నీకు తెలియపరచడం, ఇదంతా కూడా దేవునికి సమీపంగా ఉండడం, అదే ఉపవాసము దేవుని బిడ్డలారా. అయ్యో నేను 7 వారాల ఉపవాసం అన్నానండి భోజనం మానేసి, నీ హృదయం నిన్న పాపం పెట్టుకుని ఉన్నావేమో. అయ్యా నేను 7 వారాల ఉపవాసం అన్నానండి, నువ్వు దేవునికి సమీపంగా లేకుండా నీ పని నువ్వు చేసుకోవడం, లేకపోతే నీ ఆరోగ్య విషయంలో ఉపవాసం ఉండడం,
ఇవి నువ్వు చేస్తూ నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటున్నావేమో దేవుని బిడ్డలారా, దానివల్ల ఉపయోగం ఏమో లేదు. దేవుని యొద్ద నుండి ప్రతిఫలం నువ్వు పొందుకోవాలి అంటే, నువ్వు దేవునికి శ్రమ నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, శోధ నుంచి విడిపించబడాలంటే, సాతాను యొక్క చేతుల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, నీవు చేయవలసిన పనేంటో తెలుసా? నీవు చేయవలసిన పనేంటో తెలుసా? సమాజముగా కూడుకుని ప్రార్థన చేయాలి. అంతేకాదు దేవుని అనుసరించడానికి నీ మనసు నిలుపుకోవాలి. దుఃఖపరితముగా చేసుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క మందస్సము నాదాబు యొక్క గృహం ఎందుకు వచ్చినట్టు సమీపంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేని పరిస్థితి వారు కలిగి ఉన్నారు. అందుకే వారి సాతాను యొక్క చేతులకి, ఫిలిస్తీయుల యొక్క చేతులకి అప్పగించబడారు. ఈ రోజున నీ చేతిలో నీవు దేవుని యొక్క మందిరానికి సమీపంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని యొక్క మందిరం నీకు సమీపంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి దుఃఖిస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కరోజు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కన్నీరు కాల్చి ప్రార్థన చేసిన ఎడల నువ్వు 6 రోజులు సంతోషంగా ఉంటావు. నువ్వు ఒక్కరోజు దేవునికి సన్నిధికి వెళ్ళడానికి దుఃఖించిన ఎడల 6 రోజులు నువ్వు దుఃఖంతో నువ్వు నింపబడతావు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సుమై ఇస్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి వారు దుఃఖపడుతున్న సమయంలో వారిని ఫిలిస్తీయుల యొక్క చేతికి అప్పగించిన దేవుడు. ఈ రోజున నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు వెళ్ళడానికి కూడా నువ్వు దుఃఖిస్తూ ఉన్నావంటే కనుక నిన్ను కూడా సాతాను చేతిగా అప్పగిస్తాడు దేవుని బిడ్డలారా. దాని ద్వారా నువ్వు శ్రమల పాలైపోతావు, కష్టాలు పాలైపోతావు, ఇబ్బందులు పాలైపోతావు, నష్టాలు పాలైపోతావు. ఒకవేళ సాతాను చేతులు ఎంతవరకు నువ్వు పడిపోయి దేవునికి సన్నిధి నిర్లక్ష్యం చేసి ఎంతవరకు నువ్వు శ్రమలో ఉన్నట్లయితే, ఈ రోజునే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమాజముగా కూడట మానొద్దు, మిష్పాలో సమాజముగా కూడట మానొద్దు. కావలి స్థలము దేవుని పెట్టారా, దేవునికి కోపదలించేటువంటి స్థలము, దేవునికి సంరక్షించే స్థలము దైవ సన్నిధి. ఆ సన్నిధిలో నువ్వు చేరి కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. నీ పాపములను ఒప్పుకుని ఆ పాపములకు పరిహారము పొందినటువంటి దావీదువలే నువ్వు ఉండాలి దేవుని బిడ్డారా. అప్పుడే నువ్వు కనికరించబడతావు, అప్పుడే నువ్వు కటాక్షమును పొందుకునేటువంటి వారిగా ఉంటావు. అంతేకాదు ఉపవాసముని ప్రార్థన చేయాలి. అంతేకాదు ప్రతి విషయము కూడా ఈ ప్రార్థన విజ్ఞాపపూర్వపూర్వకంగా నీ దాసుడైనటువంటి వారికి తెలియపరచాలి. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు అన్నీ కూడా దేవునికి దాసుడికి తెలియపరచాలి. అప్పుడు నీ దాసుడు ప్రార్థన చేస్తాడు, అయ్యో నా చేతులకు కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను, అవి తొలగిపోలేదని అనుకోవడం కాదు. దేవుని యొక్క దాసులకు తెలియపరచాలి. దేవుని యొక్క దాసుడు నీ పక్షాన ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నీకున్నటువంటి శ్రమలు, నీకున్నటువంటి శోధనలు, నీకున్నటువంటి బలహీనతలు, నీకున్నటువంటి కష్టము నుంచి విడిపించి ప్రభువులో నీడి ఆనందమును సంతోషాన్ని కలిగజేస్తాడు. కనుక దేవుని బిడ్డారా, ఇంతవరకు అటు జీవితం లేకుండా ఓటమి పాలైపోయేవేమో, సహవాసంగా కూడా లేకుండా, నీ పాప స్థితిని ఒప్పుకోకుండా, కన్నీరు కాచి ప్రార్థన చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా నీ దాసుడికి తెలియపరచుకుని నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ రోజున తీర్మానం చేసుకో, అయ్యా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరి యొక్క జీవితంలో కష్టాలు ఎందుకు వచ్చినాయో నాకు చూపించావు. ఈ రోజున కూడా నాకు కష్టాలు అందుకే వచ్చినాయి. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా నాకు కష్టాలు వచ్చినాయి అయ్యా. ఆ కష్టాల నుంచి విడిపించే మార్గమును ఈ రోజు నాకు తెలియపరిచావయ్యా. ఎంతవరకు నీ సన్నిధులు అంటే నేను నిర్లక్ష్యం చేశాను, ఇది మొదలుకు నీ సన్నిధి అనుభవం కలిగి నేను జీవిస్తాను. నీ సన్నిధిలో నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నేను తెలుసుకునయ్యా, పాప క్షమాపణ పొందుకునేయ్యా, కనికరించబడతాను. అంతేకాదు నీ సన్నిధిలో ఆనాడు అన్న నీ మందిరంలో ప్రార్థన చేసి కన్నీరు కాల్చి ప్రార్థన చేసిందో, ఆనాడు దావీదు ఎలాగైతే తన హృదయానంతా కూడా నీ సన్నిధిలో హృదయాన్ని కుమరించుకుని ప్రార్థన చేశాడో, అటువంటి కన్నీరు ప్రార్థన చేస్తానయ్యా అని తీర్మానం చేసుకుంటే గనక ఈ రోజునే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకున్నటువంటి కష్టాల నుంచి, నీకున్నటువంటి బాధల నుంచి, నీకున్నటువంటి బలహీనతల నుంచి, శోధల నుంచి విడిపించి ప్రభువులను సంతోషం చేత నింపుతాడు. అట్టి కృపా భాగ్యము ఈ యొక్క శుక్రవారం ఉపవాస దినమందు మీకు అందరికీ అనుగ్రహించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామములో మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువు వరకు వ్యక్తపడిన నీ మాటలయ్యా ప్రతి హృదయములో కుమ్మరింపజేసాయా. ప్రతి బిడలు కూడా నాయన శ్రమలు ఎందుకు వస్తాయో, ఇదిగో మేము చేసిన అపరాధములను బట్టి, మేము దేవుని యొక్క దేవుని అనుసరించడానికి ఇదిగో మేము దుఃఖిస్తూ ఉన్నందునే మాకు శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమ నుంచి మేము విడిపించబడాలి అంటే అయ్యా ఇదిగో మేము సమాజముగా కూడుకుని బలమైన ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరులు
పరులుగా, అలాగనే కన్నీరు కార్చి ఇదిగో ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులుగా, అలాగనే పాపములు ఒప్పుకుని కన్నీరు కార్చేటువంటి ప్రార్థనా పరులుగా, అయ్యా ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులుగా, ఇదిగో మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా మా దాసులైన వారికి తెలియపరుచుకునయ్యా. ఇదిగో దాసుల యొక్క ప్రార్థన మా ప్రార్థన కలిసి బలమైన ప్రార్థనగా నువ్వు దూపములు అంగీకరించి తగిన ప్రతిఫలం ప్రతి బిడ్డకు దయచేసి అడుగుచున్నాను. అందుకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎందరైతే శ్రమలు కలిగి ఉన్నారు, ఎందరైతే శోధనలు కలిగి ఉన్నారు, ఎందరైతే ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉన్నారు, అయ్యా ఎందరైతే బలహీనత కలిగి ఉన్నారు, వాటన్నిటి నుంచి విడిపించి ఆనందకరమైన జీవితం మీరు అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందండి. ఈ కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా ప్రతి బిడ్డకు దయచేసి మీరు మహిమను పొందమని, మా గ్రామాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని దీవించి మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేసి మీ రెండవ రాకడకు ఆయుత్తపరచమని, మా ప్రభువును రక్షకుడైన యేసునాడు ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెనుడు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ లోక రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మన్య సహవాసం అనేక సన్నిధి కాపుదల దేవన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ బిడ్డలైన వారికి సర్వలోక పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. వందనాలండి. ఓతో ఈ యొక్క వాక్యం అన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క వాక్యము ద్వారా మీరు అందరూ కూడా బలపరచబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా మీరు నెమర వేసుకుని శ్రమల నుంచి విడిపించబడాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగనే మీ కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఒకవేళ తెలియపరిచినట్లయితే మీ కొరకు కూడా అనుదినము కూడా ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మా సెల్ నెంబర్ 8985989892, మరి ఒక నెంబర్ 9440328628 అనే నెంబర్కి మరి ఒకసారి కాల్ చేసి మీ ప్రార్థన విజ్ఞాపన తెలియపరచండి. మీ కొరకు మీరు ఏ సంఘంలో ఉన్నప్పటికీ ఏ స్థలంలో ఉన్నప్పటికీ దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ దాసులు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉంటారు అటు రీతిగానే మా ప్రార్థన కూడా మీకు సహకారిగా ఉంటుందని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.